Hello friends, andru ella unnaru. Welcome back to our channel Sweetie Diaries. So mee andru ella unnaru anna kind comment section lo tappakunda share cheskondi. Ee roju aithe nen vlog shoot chestunanu, which is travel vlog. So mem ekkadiki travel chestunamo ante Kerala lo unna Thiruvananthapuram. So Kerala capital aina Trivandrum alane dan Thiruvananthapuram ani kuda antaru. Akkada Ananta Padmanabha Swami temple undi kada. So aa temple ki mem travel chestunam anamata. Ee roju Friday and ippu time vachesarki 5:30 avutundi. 5:30 అయితే మనకి బెంగళూరు నుంచి లాట్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మాక్సిమం అన్ని ప్లేసెస్ నుంచి ట్రైన్స్ అనేది అవైలబుల్ గానే ఉంది. సో బెంగళూరు నుంచి అయితే ఇప్పుడు 5:30 కి స్టార్ట్ అయితే రేపు మార్నింగ్ 9:30 కి కేరళలో అంటే తిరువనంతపురంలో రీచ్ అవుతాము. సో ట్రైన్ కనుక నేనైతే ఫుడ్ అది కూడా ప్రిపేర్ చేశాను. మష్రూమ్ బిర్యానీ చేశాను నేను. సో మష్రూమ్ బిర్యానీ చేసి ఫుడ్ అది ప్యాక్ చేసుకున్నాం, వాటర్ ప్యాక్ చేసుకున్నాం. అండ్ నేనైతే ట్రైన్ కనుక జస్ట్ లైక్ సింపుల్గా ఉన్న టీషర్ట్ అండ్ నార్మల్ జీన్స్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంక రెడీ అయిపోవాలి. ఇంకా టైం 5:30 అవుతుంది క్యాబ్ బుక్ చేశారు కన్నా. సో మాతో పాటు మా అత్తమ్మ కూడా వస్తున్నారు ట్రావెల్ ఈసారి టెంపుల్కి. సో నాకు చాలా ఇష్టం అండి టెంపుల్స్ అనేవి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఆ టెంపుల్ ఇంకా ఎప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటికి అయ్యింది స్వామివారి దర్శనం, లైక్ పిలుపు ఇప్పటికి వచ్చింది అనమాట, విచ్ ఈస్ వెరీ హ్యాపీ. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇప్పుడైతే టెంపుల్ స్టార్ట్ అయిపోదామా, ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్. సో ట్రైన్ జర్నీతో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ అయితే ఇది వ్యూ అనమాట కేరళలోని. సో నైట్ ఇంకేం నేను షూట్ చేయలేదు, ఎందుకంటే మేము ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:45 అయిపోయింది. దాని తర్వాత ఫుడ్ అది నేను తీసుకున్నాను, ఫుడ్ తినేసి ఇంకా పడుకుని పోయాను అనమాట. ఎందుకంటే ఫుల్ హెక్టిక్ వర్క్ అయిపోయింది నాకు, ఆఫీస్ వర్క్ ప్లస్ ఇది రెండు ఇది అయిపోవడం వల్ల నేను కొంచెం ఇంకా ఇంట్లో ఫుడ్ అది ప్రిపేర్ చేయడం నాకు అదంతా కూడా కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి నైట్ ఇంకా వెళ్ళి వెళ్ళంగానే ఫుడ్ అది తీసుకొని ఇంకా ఫుల్గా రిలాక్స్ అయిపోయాం మేము. ఇక్కడ మార్నింగ్ మేమిద్దరం గుడ్ మార్నింగ్ చెప్తున్నాం అనమాట. సో కేరళ నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కేరళ బాగుంటుందని తెలుసు, బట్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ అనమాట. ఎందుకంటే ఫుల్ గ్రీనరీగా ఉంది అండ్ కేరళ నాకు ఎందుకో కొంచెం బాగా కనెక్ట్ అయ్యింది అనిపించింది అనమాట. లైక్ ఈవినింగ్ బీచ్ అది కూడాను చాలా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి మా మేము స్టే చేసిన హోటల్ ఆర్య నివాస్ అనమాట, ఆర్య నివాస్. దాని తర్వాత మేమైతే ఇంకా టెంపుల్కి అది స్టార్ట్ అయిపోయామండి. టెంపుల్కి మేము ఇక్కడ 9:30కి వచ్చాం కదా త్రివేంద్రమ్, అక్కడ నుంచి మాకు ఒక 1 hour 45 minutes అంటే లైక్ 45 minutes 1 hour అలా పట్టింది. టెంపుల్ పక్కనే రూమ్ అది తీసుకున్నాము కొంచెం దగ్గరలోనే. సో దాని తర్వాత ఇక్కడ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము, ఫ్రెష్ అప్ అయిపోయి రాగానే నేను మా అత్తమ్మ అండ్ కన్నా కూడాను. సో అందరూ కూడా మీకు హాయ్ చెప్తున్నారు. సో టెంపుల్ లోపల ఎలానో వీడియో అనేది షూట్ చేయనివ్వలేదు, ఇది టెంపుల్ అనమాట మెయిన్ ఎంట్రన్స్. దాని తర్వాత టెంపుల్ లోపల మనకేం వీడియో షూట్ చేయనివ్వలేదు, బయట మేము బ్యాగేజ్ మొత్తం విడిచిపెట్టాము. లైక్ మేము తీసుకెళ్ళిన బ్యాగ్, వాటర్ బాటిల్ అండ్ ఫోన్స్, మొబైల్స్, చార్జెస్ అన్నీ కూడాను లోపల ఇంకేం తీసుకెళ్ళలేదు. ఎందుకంటే టెంపుల్ లోపల ఫుల్ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అండ్ మ్యాక్సిమం టెంపుల్ లోపల ఎప్పుడు మనం షూట్ చేయడం అనేది కుదరదు కదా. సో ఇంక అందుకని చెప్పి విడిచిపెట్టాము. అండ్ టెంపుల్ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి, చాలా బాగున్నారు స్వామివారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది దేవుడిని చూసేటప్పుడు. అండ్ ఇది మాకు ఇంటి దేవుడు కూడా అన్న కనుక నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇది స్వామివారి కోనేరు. అండ్ టెంపుల్ దర్శనం అయిపోయింది. సో టెంపుల్ దర్శనం అయిపోగానే టెంపుల్ దర్శనం అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 1:30 అయ్యింది, లైక్ 12:00కి లోపలికి వెళ్ళాము. సో అక్కడ కొంచెం లైన్ అంటే స్వామివారికి భోగం పెట్టడం వల్ల కొంచెం టైం పట్టింది, కానీ లేకపోతే ఇంకా వేగంగా అయిపోయిందను. ఒక 15-20 minutes దర్శనం అయిపోయిందండి. దాని తర్వాత మేము ఇంకా హోటల్ రూమ్కి వచ్చేసి ఇంకా ఫుడ్ మీల్స్ తీసుకున్నాము. సో ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యాము, ఎందుకంటే ఎండ బయట ఫుల్గా ఉంది, వేడిగా ఉంది. అంటే టెంపరేచర్ తక్కువే ఉంది బట్ ఎక్కువ వేడిగా అనిపించింది అనమాట. సో మీల్స్ తీసుకొని మీల్స్ తినేసి ఇంకా కాసేపు నాపేసి ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాం అనేది మీరే చూసేయండి.
వెళ్ళాము ఈవినింగ్ బీచ్కి. సో ఈ బీచ్ వచ్చేసరికి త్రివేంద్రం ఎవరైనా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా చూడండి, కోవలం బీచ్. మనకి డిఫరెంట్ లుక్ ఉంటుందన్నమాట, చూసేటప్పుడు చాలా డిఫరెంట్ ప్లేస్కి వచ్చామన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో బీచ్ అయితే చాలా బాగుంది, ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంది అసలు. ఇక్కడ అయితే సన్సెట్ అయితే ఎవరైనా ఇష్టపడిన వాళ్ళైతే సన్సెట్ వీళ్ళకి ఇక్కడ నచ్చుతుంది అన్నమాట. అండ్ దాని తర్వాత మనకి ఓన్ వెహికల్ కనుక ఉన్నట్లయితే 30 మినిట్స్లో వెళ్ళిపోతాము, లేదు అంటే బయట ఇంకేదైనా బస్ కానీ లేకపోతే ఆటో కానీ ఇంకేదైనా తీసుకున్నట్టయితే ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అన్నమాట కోవలం బీచ్కి. నైట్ టైం కూడా లైక్ ఒక 7-8 వరకు కూడా మంచి మనం మంచిగా స్టే చేయడానికి, అలానే సన్సెట్ చూసి దాని తర్వాత ఏదైనా ఫుడ్ అది తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ ప్లేస్ మనకి ఎందుకు నచ్చుతుంది అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లా ఉందండి. అంటే లైక్ కిడ్స్ అందరూ కైట్స్ ఫ్లై చేస్తున్నారు, దాని తర్వాత సన్సెట్ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అలానే ఇంకొంచెం దూరంగా ఒక చిన్న చిన్న రెస్టారెంట్స్లా ఉన్నాయి, అక్కడ చూసి ఎవరు లైఫ్ వాళ్ళు సోలోగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా చిన్న చిన్న మార్కెట్స్లో ఉన్నాయి, లైక్ స్ట్రీట్ మార్కెట్స్లా ఉంటాయి కదా, సో స్ట్రీట్ మార్కెట్లా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు బీచెస్ దగ్గర ఉంటాయి కదా, లైక్ నెక్ పీసెస్ అన్నీ, అలా డిఫరెంట్ జ్యువెలరీ సెల్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చాం కదా, సో ఇక్కడ ఇది రాక్ సిటీ సంథింగ్ ఏదో అండి, డిఫరెంట్ ఉంది రెస్టారెంట్ అయితే. అక్కడ కూర్చుని మనకి ఎదురుగా బీచ్ కనిపిస్తుంది, అంటే సముద్రం కనిపిస్తుంది, సీ కనిపిస్తుంది. సో అక్కడ మనము ప్రశాంతంగా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, చూసారా వ్యూ కనిపిస్తుంది కదా మీకు, సో అలా కనిపిస్తుంది అన్నమాట. బాగా కూర్చుని మనకు నచ్చింది ఆర్డర్ చేసుకుని లైఫ్ని బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు ఈ ప్లేస్ అందుకే నచ్చింది అన్నమాట. సో అంటే ఎక్కడికైనా వెళ్తే మనకు బీచెస్లో జనరల్గా ఎక్కువగా అలా కామ్గా ఉంటుంది, లేకపోతే టూ మచ్ గోల్గా ఉంటుంది కదా, కానీ ఇది అలా కాదు, గోల్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట. సో ఆ ఈవినింగ్ నాకు చాలా బాగా నచ్చింది అసలు. సో బీచెస్లో ది బెస్ట్ ఈవినింగ్ ఏది అంటే నేను ఇప్పుడు వెళ్ళిన కోవలం బీచ్ది చెప్తాను, ఇప్పటి వరకు నేను వెళ్ళిన దగ్గర అయితే.
అదే అన్నమాట. సో దర్శనం బాగా అయిపోయింది, అండ్ కేరళలో బీచ్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. తిరువనంతపురం చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్. సో దాని తర్వాత నాకు బీచ్ కూడా చాలా బాగా నచ్చింది. దీని దగ్గర అయితే సన్సెట్ అయితే బాగా నచ్చింది అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ కూడాను ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? సో మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.